కుదిపేస్తున్న ఇష్యూ గౌరవ మంత్రి కొడాలి నాని గారి నేతృత్వంలో గుడివాడలో నిర్వహించబడిన క్యాజినో చీర్ గర్ల్స్ అంగాంగ ప్రదర్శన అర్ధనగ్న ప్రదర్శన కోట్లాది రూపాయలు జూతం పేరుతో చేతులు మారటం 250 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల వరకు చేతులు మారినట్లుగా అంచనా భారతదేశ ఎకానమీకి పెను విఘాతం వందలాది వేలాది కుటుంబాలు సర్వనాశనమైపోవటం మంత్రిని భద్రం చేయండి ఈ క్యాజినో తెలుగు సంస్కృతికి పెను విఘాతం తెలుగు సంస్కృతి మీద ఇదొక దాడి అని పోలీస్కి రెవెన్యూ వాళ్ళకి అందరికి డిఐజీకి డీజీపీకి అందరికి విజ్ఞప్తి చేస్తే ఏమి యాక్షన్? నో యాక్షన్. ఎక్కడ ఏమి యాక్షన్? చీమ గుట్టినట్లు కూడా జరిగితే ఏమిటి అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు, ఎదురు మాట్లాడుతున్నారు. ఇక్కడ తప్పు జరిగింది అని చెబితే మా మీద కేసులు పెడుతున్నారు పోలీసులు. తప్పు జరిగితే జరిగింది, మీరెవరో వెళ్ళటానికి వెళ్తున్నారు. గుడివాడు వస్తే కాళ్ళు కొడతా అన్నాడు ఆ మంత్రి. గుడివాడు వస్తే మిమ్మల్ని చంపేస్తా ఉన్నాడు ఆ మంత్రి. ఏవండి గతంలో ఎన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు లేవండి? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వస్తే కొడతారండి, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వస్తే కేసులు పెడతారండి. ఒక వింత పోకడ పోతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంత దుర్మార్గం చేసి, ఇంత కల్చర్ మీద దాడి చేసి కోట్లాది రూపాయలు వేలాది కుటుంబాలు నాశనం అవటానికి కారకుడైన కొడాలి నానిని రక్షించటం కోసం ముఖ్యమంత్రి పడుతున్న తపన, ముఖ్యమంత్రి చూపిస్తున్న ఆతృత, ముఖ్యమంత్రి చూపిస్తున్న ఆలోచన, ఇదంతా కూడా ఎటు తీసుకుపోతున్నారు తెలుగు ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా నడిపించాలనుకుంటున్నారు అని చెప్పి తెలియజేస్తూ చివరికి ఇంకేం చేసేది లేక గవర్నర్ గారిని కలవటానికి వచ్చాం. పెద్ద రిపోర్టు సాక్ష్యాలతో సహా పెన్డ్రైవ్ లో వీడియో క్లిప్పింగ్స్ కూడా పెట్టి గవర్నర్ గారికి ఇచ్చాం. మా దురదృష్టం ఏంటంటే గవర్నర్ గారు కూడా సిక్ అయ్యారట. వీ కుడ్ నాట్ మీట్ హిమ్ పర్సనలీ. కానీ సిసోడియా గారు, ఆయన పర్సనల్ సెక్రటరీ ఉన్నారు, ఆయన కూర్చోబెట్టి సవివరంగా తెలియజేశాం. మేమందరం కూడా అన్ని వివరాలు చూపించాం. ఆయన కూడా ముసిముసి నవ్వులు నవ్వాడు. అంటే మాకు అర్థమైంది విషయం, ఆయనకు కూడా తెలిసిపోయింది. నాని గారి నేతృత్వంలో జరిగిన ఈ జూద భాగవతం అంతా కూడా అందరికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో డైరెక్టర్ జనరల్ పోలీస్ దగ్గర నుంచి కింది కానిస్టేబుల్ వరకు కూడా తెలుసు. నాని గారు ఇక్కడ జూదం ఆడిచ్చాడు, నాని గారు ఇక్కడ అర్ధనగర నృత్యాలు చేయించాడు, నాని గారు రోలర్స్ తిప్పారు, నాని గారు బ్లాక్ జాక్ వేశారు, నాని గారు ఇక్కడ మూడు ముక్కలాట వేశారు, నాని గారు ఇక్కడ తీన్పత్తి ఆడిచ్చారు, అన్నీ కూడా తెలుసు. కానీ ఎందుకో ఎవరు వాళ్ళని భయపెడుతున్నారో తెలియదు, కానీ పోలీస్ కిమ్ అనకుండా కూర్చున్నారు. పాపం కొంచెం యాక్షన్ తీసుకోవాలని ఒక ఆఫీసర్ని, ఎంక్వైరీ ఆఫీసర్ని నియమించిన ఎస్పీని కూడా ఆయన చేతులు కట్టేసినట్టుగా తెలుస్తుంది. నువ్వేం మాట్లాడద్దు ఈ విషయంలో చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడా? ఆ డిఐజీ గారు, ఏలూరు డిఐజీ గారు మాకు అబద్దాలు చెప్పాడు కదా, ఆ ఏలూరు డిఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టినా కూడా అందులో కూడా ఎస్పీ గారు కామ్గా కూర్చున్నారు. ఆ ఎస్పీ గారికి ఫ్రీ హ్యాండ్ వచ్చి ఉంటే ఈ పార్టీకి మంత్రిని అరెస్ట్ చేసి ఉండేవాడు. ఒక నిజాయితీ పోలీస్ ఆఫీసర్ని ఎంక్వైరీకి వేస్తుంటే ఒక పై ఆఫీసర్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈ పార్టీకి మంత్రి శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండి ఉండేవాడు. కానీ ఎందుకో నిజాలు వెలికి తీయటానికి ముఖ్యమంత్రి ఇష్టపడటం లేదు. ఈ పనికి మాలిన దుర్మార్గపు దుష్ట ఆలోచన ఉన్న ఈ మంత్రిని కాపాడాలనే ముఖ్యమంత్రి ఆలోచన చాలా దురదృష్టం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ మంత్రి అంటాడండి, నా 2.5 ఎకరాల్లో జరగలేదు, నా 2.5 ఎకరాలు జరగలేదు, నా 2.5 ఎకరాలు జరగలేదని ప్రజలకి రిజిస్టర్ చేయాలని మీ ద్వారా మాట్లాడుతున్నాడు. నాని గారు మీరు అంత నృత్యం చేసినా, అంత డాన్స్ చేసినా ప్రజలు ఒప్పుకునేటట్లు లేరు, ప్రజలు నిన్ను నమ్మట్లేదని చెప్పి తెలియజేసి కూడా ఇదొక ఫామ్ ప్లేట్ వేశాడు ఆయన. ఎడ్ల పందాలు జరుగుతున్నాయి, కే కన్వెన్షన్ లో జరుగుతున్నాయి. ఇదిగో కే కన్వెన్షన్, లింగవరం రోడ్, గుడివాడ.
కే కన్వెన్షన్ అంటే అదంతా కూడా కే కన్వెన్షన్ అంటారండి. నువ్వు నిప్పును పట్టుకొని అరచేతులు ఆపలేవు నాని గారు. ఇదిగో పాంప్లెట్ కింద కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాగేశ్వరరావు చిన్ని అంటే ఆయన అన్నదమ్ములు ఇద్దరు కూడా పాంప్లెట్ వేసి రాష్ట్రం అంతా పంచారు. అంటే ఎడ్ల పందాలు ఆ బిల్డింగ్ లోపల కండక్ట్ చేస్తారండి. ఏమండి శాస్త్రి గారు మీరు సీనియర్ రిపోర్టర్ చెప్పండి, ఎడ్ల పందాలు ఇంట్లో కండక్ట్ చేస్తారా? బహిరంగ ప్రదేశంలోనే కదా, ఆ 26 ఎకరాల లేఅవుట్ లోనే కదా. ఈ క్యాజినో కూడా ఒక పక్క టెంట్ నిర్మించి ఒక పక్క క్యాజినో ఒక పక్క. విచిత్రం ఏంటంటే మీకు తెలియని విచిత్రం చెబుతున్నా, పేద ప్రజలకు ఒక టెంట్ అంట జోద గృహం, బాగా డబ్బున్న వాళ్ళకేం క్యాజినో అంట. 10,000 రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టే సమర్థత స్తోమత ఉన్న జూదగాళ్ళకేం క్యాజినో. పేదవాళ్ళు మధ్యతరగతి జూదగాళ్ళకేమో మామూలు టెంట్లో 3 ముక్కలాట పేకాట్లు అక్కడ దొరుకుతాయి. అంటే జూదగాళ్ళను కూడా వాళ్ళ స్థాయి ప్రకారం వర్గీకరణ చేశాడు ఆయన, వర్గీకరణ చేశాడు. ఎంత మోసం, ఎంత పోలీసులు కిమ్మనకుండా కూర్చోవటంలో అర్థమేమిటో మాకు అర్థం కావటం లేదు. పోలీసు వ్యవస్థని చంపేశాడు ఇక్కడ సవాంగ్ గారు. పోలీసు వ్యవస్థ గౌరవాన్ని కీ చేశాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పిందేంటి, జూదగాడులో కూడా వర్గీకరణ చేస్తారా? డబ్బున్న జూదగాడు, డబ్బు లేని జూదగాడు. డబ్బున్న జూదగాడు క్యాజినోలోకి, డబ్బు లేని పేద జూదగాడు ఈ టెంట్లోకి. కోడి పందాలు ఒక పక్కన, ఎడ్ల పందాలు ఒక పక్కన, ఇదంతా కూడా కే కన్వెన్షన్ లో జరిగింది. నీవిక మాయా మహేంద్ర మోసపు మాటలు మాని రాజీనామా చేసి బయటకు పోతావా? మంత్రి ముఖ్యమంత్రి పర్తరఫ్ చేస్తాడా? తెలుసుకోండి అని తెలియజేస్తూ గవర్నర్ గారికి మేము కంప్లైంట్ ఇదిగో టికెట్స్. 13 గర్ల్స్ గోవా నుంచి వచ్చారు, ఫ్లైట్ టికెట్స్ ఇవి. విజయవాడ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి గోవా, గోవా నుంచి 13 మన సంస్కృతి తెలియని వాళ్ళు, ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. ఎందుకు వస్తారు నాని గారు? నిన్ను నన్ను చూడటానికి వస్తారా? నువ్వేదో మాయల మరాఠీ లాగా ఏదో మంత్రగాడిలాగా ఉంటావని నిన్ను 6 అడుగులు ఉన్నానని నన్ను చూడటానికి వస్తారా? ఎందుకు వస్తారు వాళ్ళు? పేక పంచింది వాళ్ళు, రోలెట్ తిప్పింది ఆడపిల్లలు, 3 ముక్కలు వేసింది ఆడపిల్లలు, జాక్పాట్ ఆడింది ఆడపిల్లలు. చుట్టూ ఈ జూదగాళ్ళు కూర్చొని ఆడారు. ఇంకా 26 మంది ఆ హోటల్ పేరు అతిథి హోటల్, ఇంకా గుడివాడ పేరు రాత్రి రాశాను. గుడివాడ ఒక హోటల్లో 36 మంది ఆడపిల్లల్ని పెట్టారంట. పోలీసులకు తెలియదండి? ఫ్లడ్ లైట్స్ వెలుగులో దాగుడు మూతలు ఆడుతున్నారు ఈ రోజున పోలీస్ అక్కడ. అందరికి గుడివాడ ప్రజలందరికీ తెలుసు, కృష్ణా జిల్లా ప్రజలందరికీ తెలుసు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. గుడివాడలో ఉన్న వాళ్ళకి మాత్రం తెలియదు. ఇది మోసం దగ అని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బర్తరఫ్ చేయండి, మంత్రిని ఇన్వెస్టిగేట్ చేయించండి కేసుని, మంత్రిని అతని అనుయాయులందరినీ కూడా అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశాం. అదే డిమాండ్ గవర్నర్ గారిని కోరాం. ఆయన సెక్రటరీ గారు కూడా పేషెంట్ గా విన్నారు. ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాం. ఆయన నాని మిమ్మల్ని వదిలేదు లేదు, గవర్నర్ గారు యాక్షన్ తీసుకోకపోయినా వదిలేదు లేదు. ముఖ్యమంత్రి మిమ్మల్ని క్షమించి ఓ నీలాంటి వాళ్ళు కావాలి చంద్రబాబును తిడటానికి ఒకళ్ళు ఆ సామాజిక వర్గం నుంచి కావాలని నిన్ను హక్కుని తెచ్చుకున్నా వదిలేది లేదు. న్యాయ పోరాటం చేస్తాం. నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ వదిలేది లేదు, వదిలేది లేదు అని చెప్పి ఈ నానికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.